शुक्लं वरदनं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्व विघ्नोपशान्तये ओम श्री गुरुभ्यो नमः रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल చూసినటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియోలో ముఖ్యంగా తులా రాశి ఈ యొక్క తులా రాశి 2019వ సంవత్సరంలో ఈ యొక్క 2019వ సంవత్సరం గాను వాళ్ళకు ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై ఈ రోజు మాట్లాడుకుందాం మరి 2019వ సంవత్సరంలో తులా రాశి ఇది వాయుతత్వపు గల రాశి ఈ యొక్క 2019వ సంవత్సరంలో ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి మరి ఆ సంవత్సరం మొత్తం ఎలా వాళ్ళు జీవించడం ఎలా వాళ్ళు ఎలా జీవితం గడిపిస్తారు అంటే ముఖ్యంగా అండి నేను ఒకటే విషయం చెప్తున్నాను ఈ యొక్క తులా రాశి వాళ్ళు చాలా కోపం ఎక్కువగా వచ్చి మళ్ళీ డౌన్ అయిపోతారు ఎవరైనా చూస్తే వీళ్ళకి బాగా కోపం ఎక్కువగా వస్తుంది కదా ఎక్కువ కోపగుండి అని అంటారు కానీ అది ఇంతవరకు తప్పండి ఎందుకంటే వీళ్ళు బయటికి కోపంలాగా కనిపించినా లోపల మాత్రం చాలా మంచి హృదయులు అని కూడా నేను తెలియజేస్తున్నాను వీళ్ళు ఎలా అంటే ఏదైనా వాళ్ళకు నచ్చినట్టుగా ఉన్నట్టయితే వాళ్ళు వాళ్ళకు లేనిది కూడా తీసుకొచ్చి పెడతారు అంత దయామయులు అని చెప్పవచ్చు దాంట్లో డబ్బు వస్తుంది కానీ వాళ్ళ దగ్గర ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది నిలబడదు వచ్చింది వచ్చినట్టు ఖర్చు బాగా సంపాదిస్తారు బాగా కష్టపడతారు అదంతా వెళ్ళిపోతూ ఉంటుంది మరి జీవితంలో ఎదుగు పొదుగు అనేది ఉండదు ఒక అడుగు ముందుకేస్తే వెనక్కి 7 అడుగులు వేస్తూనే ఉంటారు మరి దీనికి ప్రధానంగా దీనికి సమస్యకు పరిష్కారం అనేది కూడా లేదా జీవితంలో అనేక రకమైన సమస్యలు పడుతున్నారు 2014, 2015, 2016, 2017 నుండి కూడా సమస్యల వలయంలో మీరు ఇరుక్కుంటున్నారు ఈ యొక్క తులారాశి వాళ్ళు ఈ యొక్క వాయుతత్వం గల రాశి మరి 2019వ సంవత్సరం కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటే ఇంకా మీకు జీవితం ఎలా మరి దీని గురించి మీరు ఏం చేయాలంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని పెంచుకోండి నేను పదే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానండి న్యూమరాలజీ అనేది కూడా ఒక గొప్ప శాస్త్రం దాన్ని పరిగణలోకి తీసుకొని మీ పేరును మార్చుకొని మీరు ఆ నోట్బుక్లో రాసుకోండి మీకు 2019 సంవత్సరం కాదు ఏ సంవత్సరమైనా కూడా అద్భుతంగా మంచి జరుగుతుంది ఏదైనా కూడా మానవుడే ఒక చిన్న స్థాయి నుండి వేల కోట్లకు సంపాదించిన వాళ్ళు ఉన్నారండి ఒకేసారి కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరూ లేరు అది కొంతమంది తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఉంటే అలా వస్తాయి కానీ ఏ వ్యక్తి చూసినా ఎంత పెద్ద వ్యక్తి చూసినా కూడా ఒక 0 to 0 పొజిషన్కి ఎదిగాడంటే తనలో ఉన్నటువంటి బలమే ఇప్పుడు ఉదాహరణకి ఒక గొప్ప మేధావి ఉన్నాడు వేల కోట్లు సంపాదించాడు అతనేం న్యూమరాలజీ కరెక్షన్ చేయించుకోలేదు మరి అతను ఎందుకు అంత స్థాయికి వెళ్ళారు ఆ స్థాయికి వెళ్ళడానికి కారణం ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఒకటి అందరూ పుట్టిన వాళ్ళందరూ కోటీశ్వరులు కాలేరు ఎందుకు కాలేరండి ఒకటే ఇంట్లో పుట్టిన వాళ్ళు కొందరు లక్షాధికారులుగా ఒకరు భిక్షాధికారులుగా ఒకరు వేల కోట్లు సంపాదించే వాళ్ళుగా ఎదుగుతారు మరి వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఏమీ లేదు అయినా ఉమ్మడి ఫ్యామిలీలో ఉన్నటువంటి పిల్లలు అలా ఎదగడానికి కారణం ఏంటి కేవలం వాళ్ళ పేరు మాత్రమే ఒక కుటుంబంలో ఒక తల్లి కడుపున పుట్టినటువంటి పిల్లలు 3, 4 పిల్లలు అయితే ఒక పిల్లవాడు కోట్లు సంపాదిస్తారు ఒక పిల్లవాడు ఉన్న ఇల్లు అమ్ముకుంటాడు ఉన్న స్థలాన్ని అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది మరి ఎందుకు జరుగుతుంది తల్లిదండ్రులు సంపాదించింది ఒకే ఆస్తి కదా ఒకే ఇంట్లో పెరిగారు కదా అయినా మరి వాళ్ళకి ఎందుకు అతను ఒకడు బాగా చదువుతారు ఒకడు బాగా చదవరు ఎందుకు దీనికి కారణం ఒకడు వ్యసనానికి అలవాటు అయిపోతాడు ఒకటి వ్యసనమే ఉండదు మరి దీనికి కారణం కేవలం వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు మాత్రం వలనే ఈ యొక్క ప్రభావం ఎక్కువగా లోనవుతుంది కాబట్టి 2019వ సంవత్సరంలో ఈ యొక్క తులారాశి వాళ్ళు తప్పకుండా మీ నేమ్ కరెక్షన్ చేసుకున్నట్టయితే మంచి ప్రయోజనం చేకూరుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదే కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు